वेलकम बैक टू वार्तल वासोलो मొన్న తమను లైంగికంగా వేధిస్తున్నారు బ్రిడ్జ్ భూషణ్ అంటూ మహిళా రెజిడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మొన్న నడి రోడ్డు పైన వాళ్ళను మహిళలను కూడా చూడకుండా పోలీసులు చాలా దాష్టికంగా వ్యవహరించారు. సో కేంద్ర ప్రభుత్వం బ్రిడ్జ్ భూషణ్ ఎందుకు కాపాడుతుంది, బీజేపీ పార్టీ ఎందుకు బ్రిడ్జ్ భూషణ్ కాపాడుతుంది అంటూ సర్వత్రా కూడా ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సో ఉన్న రెజిడర్లకి దేశవ్యాప్తంగా మద్దతు లభించింది, దాంతోపాటుగా క్రీడాకారులతో వ్యవహరించే తీరు ఇదేనా అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఆయన ధ్వజమెత్తారు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల పట్ల. రైట్, సతీష్ రెడ్డి గారు, సో కేంద్ర ప్రభుత్వం మహిళా రెజిడర్ల పైన ఇదే విధంగా వ్యవహరిస్తుందా, దేశానికి పతకాలు తీసుకొచ్చినటువంటి మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. దాంతోపాటుగా దేశవ్యాప్తంగా మహిళా రెజిడర్లకు నిన్న సపోర్టివ్గా చాలా చోట్ల కార్యక్రమాలు కూడా జరిగినాయి. రెజిడర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఎవరైతే బ్రిడ్జ్ భూషణ్ ఉన్నాడో అతని మీద లైంగిక వేధింపులు మా మీద చేస్తున్నారని సాధారణ క్రీడాకారులు కాదు, వాళ్ళు ఒలింపిక్ మెడల్స్ తెచ్చిన వాళ్ళు, మనకి ఏషియన్ గేమ్స్లో మెడల్స్ తెచ్చిన వాళ్ళు, కామన్వెల్త్ గేమ్స్లో తెచ్చిన వాళ్ళు, ఇంటర్నేషనల్ మెడల్స్ అంతర్జాతీయ పతకాలు ఎన్నో సాధించిన క్రీడాకారులు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఒక ఆరోపణ చేసినప్పుడు దాని మీద స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అయితే ఇక్కడ ఇప్పుడు బ్రిడ్జ్ భూషణ్ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు అనేది ప్రధానమైన చర్చ. దీనికి నేను ఒక కారణం చెప్పదలుచుకున్నా. ఈరోజు బీజేపీ పార్టీకి, ప్రధాని నరేంద్ర మోడీకి ఎన్నికలు, ఓట్లు, ఇది తప్ప వేరే అవసరం లేదు, వేరేది ఏం పట్టదు కూడా. ఎందుకు అంటే బ్రిడ్జ్ భూషణ్ ఈరోజు బీజేపీ పార్టీ ఎంపీగా ఉన్నాడు ఉత్తరప్రదేశ్ నుంచి. అంతేకాకుండా బ్రిడ్జ్ భూషణ్ ఎవరైతే ఉన్నారో ఉత్తరప్రదేశ్లో ఆయనతో పాటు ఒక 4-5 ఎంపీ కాన్స్టిట్యూన్సీల్ని ప్రభావితం చేయగలిగే మంచి నాయకుడిగా వాళ్ళకు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అతని మీద మేము యాక్షన్ ఏమైనా తీసుకుంటే మాకు అక్కడ సీట్లు పోతాయి, ఓట్లు పోతాయి. ఇక్కడ వీళ్ళు చేస్తుంది ఒక 7 ధర్నా చేస్తున్నారు, ఈ 7 ఓట్లు ఇంపార్టెంటా, 70 లక్షల ఓట్లు ఇంపార్టెంటా అనే యాంగిల్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు. నిజంగా వాళ్ళు జనవరిలో ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు ఈ ఆరోపణతోనే, చేస్తే ఏప్రిల్ వరకు కూడా కనీసం వారి మీద ఒక చర్య కాదు కదా. ఇప్పటికి కూడా జనవరి నుంచి ఇప్పుడు దాదాపు జూన్ వరకు అంటే 6 నెలల నుంచి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తుంటే ఇప్పటి వరకు వాళ్ళ మహిళా మంత్రులు ఎవరు మాట్లాడలేదు, కనీసం జాతీయ విమెన్ కమిషన్ ఉంది, మహిళా కమిషన్ ఉంది, వాళ్ళు మాట్లాడలేదు ఇప్పటి వరకు. తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఒలింపిక్ పథకం తీసుకొచ్చినప్పుడు వాళ్ళని పిలుచుకొని వాళ్ళతో ఫోటోలు దిగి మాట్లాడి దాని ప్రచారానికి మాత్రం బాగా వాడుకుంటారు, మాది ఖేలో ఇండియా, మేము గొప్పగా చేస్తున్నాం, మేము మాదే మా ప్రభుత్వంలో క్రీడాకారులు గొప్పగా ఉన్నారని చెప్పుకోవడానికి మాత్రం బాగుంటుంది. కానీ వీళ్ళు చేసే పని మాత్రం ఇంకొకటి మీరు చూడాలంటే వీళ్ళు ఎంత దారుణానికి ఒడిగడుతున్నారో మీరు ఒక్కొక్కసారి మీకు నేను చూపించాల్సిన అవసరం ఉన్నది. అంటే వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు, శాంతియుతంగా ప్రొటెక్ట్ చేస్తున్నారు, వేల మంది పోలీసులతో వాళ్ళని నిన్న లాక్కపోయిన తీరు కానీ వాళ్ళని కొట్టిన తీరు కానీ దారుణం. ఈరోజు బ్రిడ్జ్ భూషణ్ వ్యవహారం ఎట్లుంటుందంటే ఇది చూడండి, స్టేజ్ మీదనే ఒక క్రీడాకారుని కొట్టిండు, ఇది ఇతని చరిత్ర ఇలా ఉంటుంది. ఒకసారి మళ్ళీ మీరు చూడండి, ఒక్కసారి ఇట్లా ఈయన బిహేవియర్ ఎట్లుంటుంది అనేది ఒకసారి చూడాలి. అంటే ఇలాంటి బ్రిడ్జ్ భూషణ్ మీద వాళ్ళు ధర్నాలు చేస్తుంటే ఇంటర్నేషనల్ మీడియా మాట్లాడుతుంది, కానీ వీళ్ళు మాత్రం ఏం మాట్లాడారు? అంటే వీళ్ళకి అంత సమయం లేదా మోడీకి? అంటే కర్ణాటకలో 23 నుంచి వీళ్ళు ధర్నా చేస్తారు, కర్ణాటకలో 1 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ 35 మీటింగ్లలో పాల్గొంటాడు, కనీసం ఒక్క నిమిషం వీళ్ళని పిలుచుకొని మాట్లాడే పరిస్థితి లేదా? అది కాకుండా ఇంతకంటే దారుణం ఏంటంటే ఈరోజు మోడీ గోడీ మీడియా, మోడీ సోషల్ మీడియా వీళ్ళని అప్రతిష్ట పాలు చేసే విధంగా, వీళ్ళు దేశ ద్రోహులు అని చిత్రీకరించే విధంగా కూడా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి ఒక్కటి నేను ఒక ఎగ్జాంపుల్ చూపేదలుచుకున్నాను. నేను ఈ వీడియో చూడండి ఒక్కసారి, వీళ్ళు నిన్న అరెస్ట్ చేసి తీసుకుపోతున్నప్పుడు వాళ్ళు ఒక సెల్ఫీ తీసుకొని మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారని వీళ్ళు మీడియాకి ఇస్తారన్నట్టు ఇచ్చినప్పుడు, ఇది చూడండి, వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్తోని వీళ్ళు తీసి వాళ్ళు పోతున్న ఫేస్ని ఇగో ఇట్లా నవ్వుకుంటా పోతున్నారు అని చిత్రీకరించి నవ్వుకుంటా మళ్ళొక్కసారి చేస్తాను. ఇది మార్పు చేసి ఇంత దారుణం అంటే ఇది, ఈ ఫేస్ చూడండి. వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక యాప్ యూజ్ చేసి వీళ్ళు ఎట్లా వీళ్ళు నవ్వుకుంటా పోతున్నారని ఫోటో తీసుకున్నారు. ఈ ఫోటోని వీళ్ళు క్రియేట్ చేసి ఇదో చూడండి. ఏంటంటే వీళ్ళు బాగానే ఉన్నారు, కావాలని చేస్తున్నారు, ఈ ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారనే చేసే విధంగా వాళ్ళు చేశారు. ఇది కంప్లీట్గా ఫేక్ అని మీడియాలలో వచ్చింది, కొన్ని మీడియాలలో కొన్ని వీళ్ళకి
ఎవరైతే సపోర్ట్ చేస్తారు ఈ సందర్భంగా నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను అది మన దాంట్లో ఆల్రెడీ ప్లే చేస్తున్నాం ఆల్రెడీ దేశంలో ఉన్న యాక్చువల్ ఫోటోస్ అవి యాక్చువల్ ఫోటో ఇదండి వాస్తవంగా దాని అంటే ఇంత దుర్మార్గం బీజేపీ ఈ రోజు వాళ్ళ ఫేక్ ప్రొపగండా ఎట్లా ఉంటదంటే ఎవరినైనా కూడా ఇట్లా చేసే పరిస్థితి నిజంగా ఈ రోజు దేశంలో ఉన్న ప్రతి క్రీడాకారుడు ప్రతి క్రీడాకారిని కూడా ఈ రోజు వీళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది బేటీ బచావాని గొప్పగా చెప్పుకునే ఈ బీజేపీ పార్టీ ఈ రోజు ఈ క్రీడాకారులని ఈ విధంగా వాళ్ళు ప్రవర్తించే తీరు చాలా దారుణం నిజంగా ఈ రోజు బేటీ బచావో కావాలి ఎవరి నుంచి బేటీ బచావో కావాలంటే మోడీ నుంచి బేటీ బచావో కావాలి బీజేపీ పార్టీ నుంచి బేటీ బచావో కావాలి చేయాల్సిన అవసరం ఉంది దీనికి అగనిస్ట్ గా అందరూ పోరాటం చేయాలి ఈ క్రీడాకారులకు అన్ని పార్టీలు అందరూ కూడా దేశంలో ఉన్న మహిళలందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి రైట్ పాపారావు గారు ఒక ప్రపంచ వేదికలపైన పతకాలతో మెరిసినటువంటి భారతదేశ క్రీడాకారులు మహిళా రిజర్వర్ల పరిస్థితి అంతేనా వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయదా వాళ్ళ డిమాండ్లు పట్టించుకోదా పరిష్కరించదా పోనీ బ్రిజ్భూషణ్పై అసలు ఎటువంటి చర్యలు తీసుకోదా ఏం కనపడుతుంది సిచ్యువేషన్ ప్రశ్న దగ్గరికి వచ్చేటప్పుడు నిర్భయ ఢిల్లీలో జరిగినప్పుడు దాన్ని పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసుకుని అధికారంలో రావడానికి సోపానంగా చేసుకున్న వాళ్ళలో బీజేపీ ప్రధానమైన పార్టీ అన్నది నిర్భయ మీద అలాగే అన్నా హజారే నడిపిన అవినీతి వ్యతిరేక ఆందోళన మీద సొమ్ము చేసుకున్న పార్టీ బీజేపీ దానికే సొమ్మైంది కదా దాన్ని అదే గెలిచింది అధికారంలోకి రాగలిగింది మహిళలకు రక్షణ లేదనే దాని మీద కాంగ్రెస్ బదనమైంది అలాగే ఈ రెండో అంశం కూడా ఇది అవినీతి అంశంలో కూడా కాంగ్రెస్ స్కామ్ల విషయంలో కానీ ఆ రెండు విషయాల్లో కాంగ్రెస్కి ఏమీ తీసిపోనని అంతకంటే రెండు ఆకులు ఎక్కువే చదివానని చెప్పి ఈరోజు బీజేపీ నిరూపించుకుంటుంది నిర్భయ విషయంలో కొంత న్యాయం చేయడానికి ఆ రోజు కోర్టులు చట్టాలకి ఎంతో స్వేచ్ఛ లభించింది అంటే దానికి కావాల్సిన ఎవిడెన్స్ ఇవ్వడానికి ప్రభుత్వాలు సహకరించాయి ఎంతో కొంత ఆ తర్వాత కాలంలో కొంత ఎవిడెన్స్ తీసుకెళ్ళటం కానీ శిక్ష పడేదాకా కూడా కోర్టులకి సహకరించి కోర్టు శిక్ష వేయడంలో జరిగింది ఆ తర్వాత కాలంలో చూసుకుంటే అలాగే మీకు అవినీతి కేసుల్లో కూడా కాంగ్రెస్ ఆ కేసులు కాంగ్రెసే పెట్టుకుంది 2G స్కామ్ మీద పెట్టుకున్నా లేకపోతే బొగు అన్ని కేసుల్లో కాంగ్రెసే పెట్టింది ఆ కేసులు వాళ్ళ కుంభకోణాలు వాళ్ళే కేసులు పెట్టుకున్నారు కానీ ఈరోజు బీజేపీ మీరు చూస్తే కనుక 40% కమిషన్ గవర్నమెంట్ అంటే 85% అని రివర్స్లో మాట్లాడతారు తప్పితే ఇక్కడ అవినీతి జరిగిందనేది విచారించడానికి కూడా కర్ణాటకలో వాళ్ళకి మనసొప్పదు నోరు రాదు అలాగే ఈరోజు నిర్భయ కేసు వాళ్ళు అక్కడ ఆ రోజు విచారణ జరిపిస్తే ఈరోజు ఇక్కడ 6 నెలల నుంచి రెజ్లర్లు రోడ్ ఎక్కి రాత్రనక పగలనక ఎండనక వానక లేకపోతే చలనక రోడ్ల మీద ఉంటే ఏమాత్రం స్పందన లేని విధంగా నిర్దాక్షిణ్యంగా వాళ్ళని అణిచివేసే విధంగా అంటే మాకు ఈరోజు బలం ఉంది కదా తొక్కేస్తాం అని అంటున్నారు తొక్కేసే విధానం మీకు అదే కాదు మీరు చూస్తే ఉత్తరప్రదేశ్ ఏ ఉత్తరప్రదేశ్ నుంచి అయితే ఈ రెజ్లర్ ఈయన వచ్చారు ఈ రెజ్లర్ ఈయన సంఘం అధ్యక్షుడు అదే ఉత్తరప్రదేశ్లో రైతుల్ని దొక్కించిన రోజు మనం మర్చిపోలేము రైతుల్ని ఒక బీజేపీ నాయకుడు కొడుకు నిర్దాక్షిణ్యంగా రైతుల్ని దొక్కిస్తే ఆ కేసు ఇప్పుడు దాకా ఏమైంది ఇంకా మరి నాకైతే వివరాలు తెలియవు కాబట్టి బీజేపీ తీరిది వాళ్ళు ఇష్టానుసారం తెగ నీతులు చెబుతారు ఎదుటి వాళ్లే అన్ని తప్పులు చేస్తున్నారని చెబుతారు వాళ్ళకి ఏమాత్రం వాళ్ళు చేస్తున్న విషయంలో కానీ వాళ్ళ తప్పులు కానీ వాళ్ళ కంటికి కనపడవు అంత స్థాయిలో అహంకారం పెరిగిపోయినటువంటి వ్యవహారంగా నడుపుతున్నారు రెండో పక్కన ఈ ఉద్యమం 6 నెలల నుంచి నడుస్తుంది కదా ఇలాగే రైతు ఉద్యమం 1.5 సంవత్సరం నడిచిన తర్వాత క్షమాపణ చెప్పి దిగి రావాల్సి వచ్చింది ఇది ఇలాగే చేస్తే కనుక రేపు పొద్దున ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు రైతులకు క్షమాపణ చెప్పి తప్పుకున్నారు మళ్ళీ మోడీ గారు చెప్పి తప్పుకోవాల్సి వచ్చింది మళ్ళీ ఇదే ఈ విషయంలో కూడా రేపు పొద్దున ఎన్నికలు వస్తాయి మళ్ళీ ఇంకో 6 నెలలు పోతే క్షమాపణ చెప్పి తప్పుకునే పరిస్థితి మీకు ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఏంటంటే దయచేసి ఏంటంటే తప్పును సరిదిద్దుకోండి తప్పును సరిదిద్దుకోండి ఒక బ్రిజ్ అతని పేరు బ్రిజ్మోహన్ బ్రిజ్భూషణ్ అతనితో బోద్ది తప్పును సరిదిద్దుకోకపోతే ఈసారి ప్రజలు క్షమించరు ఆ లాస్ట్ టైం మీరు క్షమాపణ అంటే నిజమేమో చేస్తారనుకున్నారు ఇక పదే పదే ప్రజలకు కూడా క్షమించే శక్తి లేదు కాబట్టి మీరు తప్పును దిద్దుకోపోయేటట్లయితే అతనితో బోధ ఒక్కడితో బోదు మేము మొత్తాన్ని ఓడిస్తారు ప్రజలు మేము మొత్తాన్ని చెత్తపట్లో మారేస్తారు క్రీడాకారులే కాదు మీరు అన్నట్టు సంవత్సరం పాటు రైతులు ధర్నా చేస్తారు చచ్చిపోతారు వేల మంది చివరికి వచ్చి అప్పుడు సారీ చెబుతారు అదే విధంగా ఇది ఒక్కటే కాదండి అగ్నిపథ విషయంలో కూడా అట్లే చేశారు కదా ఎంతమంది యువకులు రోడ్డు మీదకి వచ్చి ప్రాణాలు కోల్పోయారు మన తెలంగాణ బిడ్డ కూడా చనిపోయింది కదా అయినా కూడా వాళ్ళు చేయరు వాళ్ళు ఏదైతే అనుకుంటారో అదే చేస్తారు అంటే తప్పు ఒప్పుకోవటం అంటే అదేదో తప్పు ఒప్పుకోవటం అంటే చిన్న పట్టం అనుకుంటున్నారు తక్కువ అనుకుంటున్నారు అది తప్పు ఒప్పుకోవటం తప్పు కాదు తప్పు ఒప్పుకోవటం గొప్పతనం అంటే ఇనిషియల్ బిగినింగ్ లో ఇప్పుడు ఒప్పుకుంటే అయిపోతుంది మళ్ళీ దాని బాగా పెరిగి అంటే పొద్దున ఎలక్షన్ సంఘీభావం బాగా పెరిగిన తర్వాత క్రీడాకారులు కానీ రైతులు కానీ సైన్యం కోసం పనిచేసే యువకులు కానీ ఎవరైనా కూడా మాకు అంతా ఒకటే మేమేది అనుకుంటామో అది జరగాలంతే రైట్ మరో చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత వార్తలు వాస్తవాలు కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి టీవీ న్యూస్